ఈ రోజైతే మిమ్మల్ని చంద్రగిరి దగ్గరలో ఉన్న జీరంగా మానిస్టరీకి అయితే తీసుకెళ్లబోతున్నా. ఈ వీడియోలో మీకు ఈ చంద్రగిరిలో అసలు టిబెటియన్స్ ఎందుకు సెటిల్ అయ్యారు, దాని వెనుక ఉన్న అసలు కథను చెప్పబోతున్నా. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు అయితే చూసేయండి. సో లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం జీరంగా మానిస్టరీకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ ఈ మానిస్టరీలో ఏంటంటే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను నేను. లోపలికి అయితే వెళ్తున్నాం, మేబీ ఇక్కడ పార్క్ చేసేలేమో బైక్స్. సో యాక్చువల్లీ ఈ ప్లేస్ యొక్క హిస్టరీని నేను లోపలికి వెళ్ళి స్తూపాస్ని అయితే చూపించి దాని హిస్టరీని అయితే చెప్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ కారణంగా ఈ ప్లేస్ కూడా క్లోజ్ చేసింది. బట్ వీ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడైతే బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్తో సినిమాటిక్ వేలో దీని యొక్క హిస్టరీని అయితే నేను మీకు చెప్పబోతున్నా. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ది సినిమాటిక్ డ్రోన్ షాట్స్ విత్ అ సినిమాటిక్ బీజిఎం. అసలు ఈ టిబెటియన్స్ ఇండియాలో సెటిల్ అవ్వడానికి ముఖ్య కారణం 1951లో టిబెట్ దేశం పీపుల్ రిబల్ ఆఫ్ చైనా కంట్రోల్లో ఉండేది. టిబెట్కి క్యాపిటల్ అయిన లాసా సిటీలో 14 దళాలమ్మకి చెందిన వారు కొంతమంది అయితే ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ అది చైనా గవర్నమెంట్ నచ్చలేదు. ఆర్మీ సహాయంతో లాసా సిటీని అయితే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అప్పుడు ఈ 14 దళాలమ్మ ప్రొటెస్టర్స్ వాళ్ళ ప్రాణాలని కాపాడుకునేందుకు ఇండియాలోకి అయితే శరణార్థులుగా వచ్చారు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళకి దేశంలో ఆశ్రయాన్ని అయితే కల్పించారు. అందులో భాగంగానే టిబెటియన్స్లో 4000 మంది ఒడిశాలో ఉన్న గజపతి డిస్ట్రిక్ట్లో వాళ్ళ స్థావరాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయం చేస్తూ వాళ్ళ జీవనాలను అయితే మొదలుపెట్టారు. ఇప్పుడైతే యాక్చువల్లీ లంచ్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ హోటల్ చూసారు కదా, లోటస్ లేక్ వ్యూ హోటల్ అన్నమాట, లైక్ చిన్న రెస్టారెంట్. అండ్ ఇక్కడైతే మనకి రెస్టారెంట్ ఉంది అండ్ మన బాయ్స్ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు సరదాగా. అండ్ ఇదే రెస్టారెంట్ అండ్ మనం ఇక్కడైతే ఇలా కూర్చొని చిల్ అవ్వచ్చు. సో రెస్టారెంట్ అయితే బాగానే ఉంది. సో ఇది తుప్పా అంట. సో డిఫరెంట్, మనం ఎప్పుడు ట్రై చేయలేదు టిబెటియన్ స్టైల్ని అయితే టేస్ట్ చూడాలి ఒకసారి, బట్ బాగుంది. ఇప్పుడు ఈ తుప్పా అండ్ ఫ్రైడ్ మోమోస్ అండ్ నార్మల్ మోమోస్ చెప్పాం. సో లెట్స్ టేస్ట్. ఇది ఆలుబల్లే అంట, వీడు వీడు చెప్పాడు. సో ఒకసారి చూద్దాం ఎలాగుందో టేస్ట్. యా అందరు పాట పాడండి. అయిపోయింది. ఆలు బాండ్ ఆలు బాండ్ ఉందా, కజ్జికాయలు ఎలా చేస్తారో ఆలు బాండ్ ఎలా చేస్తారు. ఆలు కజ్జికాయ ఒక విధంగా చెప్పాలంటే సమోసా అంతే. సో ఇక్కడ టిబెటియన్ ఫుడ్ హబ్లోని మనకి మోమోస్, టెంగ్మో, తుక్పా, ఆలుబలే, లపింగ్, ఎమదర్సీ ఏదో సంథింగ్. మేము ఇందులో మోమో, తుక్పా అండ్ ఆలుబలే అయితే ట్రై చేస్తాం అన్నమాట. ఈ 3 ఐటమ్స్ అయితే ట్రై చేస్తాం అండ్ సమ్ మిల్క్ షేక్స్ అండ్ మాన్స్టర్ ఇవన్నీ చెప్పుకున్నాం. బట్ ప్రైస్ ఎంత అయిందో తెలుసా? అసలు ఎక్స్పెక్టే చేయరు. 760 రూపీస్ అయింది అనమాట. చాలా అంటే చాలా తక్కువ, చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. డెఫినెట్లీ మీరు అయితే ఒకవేళ ఈ మానిస్టరీకి వస్తే డెఫినెట్లీ ఈ లేక్ వ్యూలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చి డెఫినెట్లీ తినండి. బికాస్ అంత తక్కువ కాస్ట్లో అంటే లైక్ టేస్ట్ అయితే యావరేజ్, ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఓకే, టిబెటియన్ స్టైల్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఇలానే ఉంటుందేమో మనకు తెలియదు కాబట్టి. బట్ అయితే బాగుంది. బట్ ఇక్కడ రైస్ ఐటమ్స్ ఏం లేవు, ఓన్లీ టిబెటియన్ స్టైల్లోనే ఉన్నాయన్నమాట. బట్ వీ కెన్ గివ్ అ ట్రైల్, ఎందుకంటే ఎప్పుడు టిబెటియన్ స్టైల్లో తినకపోతే మన దగ్గరలోనే కదా ఉంది, ఒక 250 కిలోమీటర్స్లోని. సో రండి, హ్యాపీగా తినండి, చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. బట్ టేస్ట్ విషయంలో మాత్రం కొంచెం యావరేజ్. సో ఇప్పుడు కషాడ వాటర్ఫాల్స్ ఇలా వెళ్తే 3 కిలోమీటర్స్ ఎక్కడ నుండి ఎలా ఉంటుందో ఏంటనేది మాకు తెలీదు, బట్ పిక్చర్స్లో చూసాము. సో అందుకే ఇక్కడ దగ్గర నుండి ఒక 3 కిలోమీటర్స్ ఉంది కదా అని వెళ్తున్నాను. యాక్చువల్లీ
ప్లాన్ వేరే ఉండే, అసలు మంకాడి అని ఒక వాటర్ ఫాల్ ఉంది దగ్గరలో. బట్ ఏంటంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, టైం వచ్చేసి 5 అయిపోయింది, ఎందుకంటే ఎక్స్ప్లోరింగ్ చేయడానికి టైం సరిపోలేదు. వా ఫ్రెండ్స్, బిస్కెట్ ప్లాన్ బిస్కెట్. సో ఇప్పుడు ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. యాక్చువల్లీ జనాలు లేరు, సో అందుకే లోపలికి వెళ్దాం అని అనుకుంటున్నాం. సో ఏంటంటే మేము ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం, ఎప్పుడైనా చూస్తే బిస్కెట్ అయిపోతాం. బట్ ఓకే, అది ఇప్పుడు లోపలికి వెళ్ళా క్లాక్ లైట్స్ ఉంటే ఏడు పరిస్థితి. సో గాయస్ ఇప్పుడు కషాడ వాటర్ ఫాల్స్ కిందకైతే వెళ్తున్నాం, అడ్వెంచర్ చేయబోతున్నాం, ఎట్లుంటుంది ఏంటో చూద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తాం. డైరెక్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాహ్, ఒట్టన అసమ్ వ్యూ మ్యాన్, ఎక్సలెంట్ అసలు తోపు. బట్ వాటర్ ఫాల్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఇంకా మొబైల్ వ్యూలోకి వెళ్ళిపోదాం చలో. సో యాక్చువల్లీ కషాడ వాటర్ ఫాల్స్కి వచ్చాం కదా, అక్కడ రూల్ బ్రేక్ చేసుకొని రావడం కొంచెం తప్పు అయ్యి ఉండొచ్చు, బట్ ఇక్కడ జనాలు ఎవ్వరు లేరు, అందుకే మేము వచ్చాం అనమాట. ఓన్లీ వి 5, బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది, సో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దామని. సో తప్పైతే లేదనుకుంటున్నా, ఎక్కువ మంది జనాలు లేరు కాబట్టి, ఎక్కువ మంది ఉంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వచ్చు, సో వీళ్ళతో మేము ఎక్కువ కాంటాక్ట్లో లేము, సో వీళ్ళు పర్మిషన్ అడిగితే ఓకే అన్నారు. సో మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మా బైక్స్తో. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మా బైక్స్. వాటర్ ఫాల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, చాలా బాగుంది, మంచి వ్యూస్తో ఉన్నదన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది ఈ మానిస్టరీ దగ్గర నుండి. వర్తి ప్లేస్ లైక్ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ పార్ట్ 2లో అయితే మీరు ఈ కషాడ వాటర్ ఫాల్స్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఇప్పుడైతే కొంచెం డ్రోన్ షాట్స్ పెట్టి తర్వాత సినిమాటిక్ షాట్స్ చూసేద్దాం. మీకు ఈ రైడ్ అయితే బాగానే నచ్చింది అనుకుంటున్నా. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఈ రైడ్ అయితే ఎండ్ చేయబోతున్నా అనమాట. అండ్ మానిస్ట్రీ అయితే చూసారు కదా, బట్ అంటే లైక్ కొంచెం డిసప్పాయింట్మెంట్, మానిస్ట్రీ లోపలికి వెళ్ళలేకపోయాం, బట్ బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అయితే వచ్చాయి కదా. మన ప్రకాష్ గ్రూప్ అయితే ఫుల్లీ థ్యాంక్ఫుల్ చెప్పాలి, ఎందుకంటే మనం చూడలేని ప్లేస్ కూడా డ్రోన్ ద్వారా తీసుకెళ్ళి చూపించాడు అండ్ మీకు కూడా చూపించాడు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ మీ అ లైక్ అండ్ కమెంట్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. సో ఈ రైడ్కి అయితే రావడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తోని. And see you signing off your Sunil Cherry Vlogs.